మనకు వాక్య సందేశం అందించవలసిందిగా మన సంఘ గారు గారైనటువంటి రెవరన్ ఆర్ సుభాష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను అదే రీతిగా మనకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా మన సంఘ చైర్మన్ గారైనటువంటి శ్రీ వి చార్లెస్ రాజశేఖర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ నామానికి కలుగును గాక ఏదైనా సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ గత నెల ఇరవై ఐదవ తేదీన ప్రీ క్రిస్మస్ జరుపుకున్నాము దాని తర్వాత నడింపల్లి ప్రీ క్రిస్మస్ జరుపుకున్నాము తర్వాత స్త్రీలు గుళ్ళపాలెం క్రిస్మస్ జరుపుకున్నారు అలాగే ప్రతి కార్యక్రమము ఇప్పటి వరకు జయప్రదంగా జరిగినవి ఎలాంటి అభ్యంతరాలు వాతావరణ అనుకూల పరిస్థితులు ఎలాంటి ఆటంకులు లేకుండా ఇప్పటివరకు మన ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినవి దేవునికి చాలా వందనములు చెల్లించున్నాను కాగా మిగతా ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను ఈ దినము చూస్తే చాలా ఆశ్చర్యకరం డైరెక్టర్ గారు కస్తూరి రాజమోహన్ గారు ఎంతో శ్రమపడి కొద్ది కాలంలోనే ఇంతమంది పిల్లలను మేనేజ్ చేసి వారికి ఇచ్చి మరి ఏ టైము ఆమె ఆమెకున్న టైంలో అలాగే పిల్లలు స్కూళ్ళు కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరిపిస్తున్నారంటే ఆమె చాలా కష్టపడినారని నేను తెలుసుకుంటున్నా ఆమెకు సంఘం తరఫున మా కమిటీ తరఫున మేము కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాము అలాగే పార్టిసిపెంట్స్ చూస్తే ఏ వాళ్ళు ఆ ఏజీ వాళ్ళని సమకూర్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ పాటల ప్రోగ్రాం కానీ నడిపిస్తున్నారు ఈవెన్ రాహా రహదా కూతురు చిన్న అమ్మాయి త్రీ ఇయర్స్ ఉన్నాయో లేవు మా పాపకి వాళ్ళతో పాటుగా అమ్మాయి డ్యాన్స్ చేస్తుందంటే చాలా ఆశ్చర్యము అలాగా ప్రతి ఒక్కరిని ఆమె ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి అందరినీ సండే స్కూల్లో పిల్లలందరినీ ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసినందుకు చేసి నడిపిస్తున్నారు చాలా సంతోషము చాలా శ్రమ తీసుకున్నారు వారికి మరొకసారి వందనములు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా వచ్చి సంతోషంగా ఈ ప్రోగ్రాములో చూస్తూ ఆనందిస్తున్నందుకు మీకు కూడా వందనములు చెల్లిస్తున్నాము మిగతా కార్యక్రమం కూడా సజావుగా జరగాలని కోరుతూ అవకాశం ఇచ్చిన కస్తూర్ రాజమౌ డైరెక్టర్ గారికి అరే అలాగే పాష్ గారికి ఆ హృదయపూర్వక అవందరములు చెల్లిస్తూ మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాక్య పట్టణము శ్రీ బి కోటేశ్వరరావు గారు లూకసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి బాలురకు బయలుపరిచిన దాన్ని నిన్ను స్థుతిస్తున్నాము అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది ఎవరో తండ్రి తప్ప మరెవడను ఎరుగుడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడినికి ఆయనకు బయలుపరచ ఉద్దేశించను వాడును తప్ప మరెవడును ఎరుగుడని చెప్పాను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూస్తున్న వాటిని చూచు కన్నులు ధన్యం లేనివి అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండురని మీతో చెప్పుచున్నానని ఏకాంతంగా వారితో అనను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు వాక్యం నడిపింపునకు బ్రదర్ మార్క్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన దేవ కృప సత్య సంపూర్ణుడ సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకై స్థుతులు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ లోకానికి మీరు అక్కడ ఎంతో శ్రేష్టమైనది మానవాళ్ళందరి కొరకు ప్రభావ మీరు చేసినటువంటి కార్యము ఎంతో గొప్పది మీ జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలలో ప్రభా ఈ రీతిగా వివిధ రూపాలలో మీ జననాన్ని జ్ఞాపం చేసుకోగలటానికి మీరు చూపుతున్న కృప కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా మరి మా జీవితాలు కూడా అనేకులకు క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని చూపించేదిగా ఉన్నట్లుగా మమ్మల్ందరినీ కూడా తీర్చిదిద్దమని ప్రార్థిస్తుంటున్నాం అందులో భాగంగా సమయంలో మీ దాసులు నిలబడి మీ పక్షాన వాక్యాన్ని పంచుకోబోతూ ఉంటుండగా ఆత్మదేవా మీరు అభిషేకించి దేవా సంఘానికి అంతటికీ అవసరమైనటువంటి మీ మాటలు నింపింపచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె